మాకన్నిటికీ అనుకూలంగానే ఉంది లేబర్కి. స్థానికంగా ఇక్కడైతే జగనే వస్తాడు. ఆయన చేసే పథకాలు అన్నీ మాకు నచ్చినాయి కాబట్టి అంతే. ఇది ఛాన్స్ ఉండాది లేదంటే అంతకుముందు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు జరిగే దాన్ని బట్టి కూడా చూసుకుంటాం కదా. అంతే వాళ్ళ ఇష్టం, కావాలనుకుని పెట్టుకున్నా జగన్ వస్తాడు. అది మాత్రం పక్క. అభివృద్ధి పరంగా కూడా చేస్తాడు. టైం ఇవ్వాలిగా ఇస్తాను. ఏది చేయాలన్నా అసలు అన్నిటికీ అడ్డు తగులుతున్నారుగా. ఏది చేయాలన్నా అన్నిటికీ అడ్డు తగులుతున్నారు కదా. లేబర్కి వెళ్ళటానికి కానీ కానీ ప్రతిదానికి అడ్డు తగులుతున్నారు. ఎలక్షన్లకు అడ్డు వచ్చారు. ఇప్పుడు ప్రతిదానికి అడ్డు వస్తుంటే ఏమి నడుస్తాయి? ఎందుకు అడ్డు పెడుతున్నారంటే ఇక వాళ్ళు ఈయనుండగా జరగకూడదు, ఈయనుండగా జరగకూడదు అన్న ఆలోచనతో అడ్డు పెడుతున్నారు. ఇంకా వేరేది ఏమి లేదు. చేసేవాడిని చేయనిస్తే తర్వాత ఆయన వచ్చాడు అనుకో, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన నడుస్తుంది. అది మా ఆలోచన. అంతా ఏం లేదు. ఈ పాలన 5 ఏళ్ళ కన్నా జరిగిన దానికన్నా ఈ పాలన చాలా బాగుంది. ఏదనికంటే లేబర్కే కానీ వ్యాపారస్తులకి కానీ అందరికీ బాగానే ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎందుకు చేస్తారు? ఆ డబ్బులు పెట్టేసి అందరు కావాల్సిన వ్యాపారాలు చేసుకుంటున్నారు, పొలాలు మంచిగా చేసుకుంటున్నారు, భూములు దున్నుకుంటున్నారు, చేస్తున్నారు. అన్నిటికీ అనుకూలంగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది చెప్పాలంటే. ఒక రకంగా అఫ్కోర్స్ పథకాలు కొన్ని అందుతున్నాయి కొంతమందికి, కానీ ఎక్కువ పథకాలు ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే అందరికీ పనులు చేయడం మీద ఆసక్తి తగ్గిపోతుంది. మెయిన్ అది ఆసక్తి తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దీని మీద కూర్చొని తినేదానికి అలవాటు పడతారు. అదొక్కటి కొద్దిగా గమనించుకుంటే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కొద్ది చేపడితే ఇంకొద్దిగా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. పథకాలు ఎక్కువ ఉండే కొద్దీ ఏమవుతుందంటే డబ్బు ఫ్రీగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పనికి వెళ్ళేవాడు కూడా ఇంట్లో కూర్చుంటాడు. సో అదొక్కటి కొద్దిగా కరెక్షన్ చేస్తే మీతన్నీ బాగున్నాయి. అండ్ ఈజ్ అ గుడ్ లీడర్, ఐ కెన్ సపోర్ట్ ఇట్. పరిపాలన అంటే ఓన్లీ ఇదొక్కటే చేసే కదా కదా. డెవలప్మెంట్ ఒకటే సరిపోదు. అట్ ద సేమ్ టైమ్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది పబ్లిక్ ఆల్సో. ఆయన రైతులకి నా తెలిసైతే రైతులకు మాత్రం ఏమీ చేయలేదు అంతకుముందు. ఈరోజు రైతుల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఫిబ్రవరి కన్నా ఇట్స్ బెటర్ దే గో ఆన్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఏప్రిల్ కానీ అలా పెడితే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఒకటి ఇది ఉంది, సెకండ్ వేవ్ వస్తుంది అంటున్నారు. సో దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మాస్ ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది, మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు స్ప్రెడింగ్ ఆఫ్ వైరస్ అనేది బాగా జరుగుతుంది. సో అక్కడ ప్రివెన్షన్ తీసుకుంటే చాలా బెటర్. అది ప్రివెన్షన్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పబ్లిక్ ఎవరు కానీ ఆగరు, అందరూ ఒకరి మీద ఒకరు పడతారు. ప్లస్ ఓట్ అన్నాక ఎలక్షన్స్ అన్నాక ఇంకా మందు సరఫరా ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అక్కడ మళ్ళీ దాని మీద మిస్గైడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మార్చ్ తర్వాత పెట్టడం ఉత్తమం. వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా వస్తుందండి. అగైన్ దే విల్ రూల్ ఫర్ అనదర్ 5 ఇయర్స్. ఓకే, హీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ సమ్ పీపుల్. ఒక సెగ్మెంట్కి అయినా లోవర్ సెగ్మెంట్కి బాగా చేస్తున్నారని అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొద్ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. టీడీపీ జగన్ మీద బాగా యాంటీగా ఉంది. తను చేసే అన్ని తొక్కులకు పనులు, రాజధాని మార్చాడు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్నాడు, మందు తాగేవాడికేమో వాళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ఫ్యాంక్షన్స్ తీసేస్తున్నాడు. నేను ఆ అమ్మాయికే ఛాన్సెస్ ఉన్నాయి. అది బీజేపీను జగన్ ఇలాక తవ్వకుండా ఉంటే టీడీపీ గెలుస్తుంది. బీజేపీ జగన్ డమ్మీ క్యాండిడేట్ని పెట్టి బీజేపీ గెలవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే అది జగన్ పాపోటును బట్టి 5% ఉన్న ఓట్లు ఎట్లా పెరుగుతాయి? సడన్గా పెరగవు కదా. తెలంగాణలో అంటే అక్కడ ముస్లింస్ యాడ్ చేస్తున్నదా వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ సొందా బీజేపీ జగన్ వాళ్ళ కాలు పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు డమ్మీని పెడతాడు. యాక్చువల్గా ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన కుటుంబంలో క్యాండిడేట్కి ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా లేదు. ఇంకెవరినో ఈయన కాలు పిసిన ఆయన తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి సీటు? అది పెద్ద దగ్గర రాకలేదు అంటున్నారు. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకే ఇవ్వచ్చుగా. ముందుకు లేదు, వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పాడుగా. ఒప్పందం అంతా మీడియా మొత్తం చెప్తుంది కదా. వాళ్ళ ఫ్యామిలీకే మీకు పిలిపించుకుని మన తాడేపల్లి పిలిపించుకుని నీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము నువ్వు కూర్చో అని చెప్పేసి ఎవరో తెలియని క్యాండిడేట్ని పెట్టి బీజేపీకి వెళ్ళడానికి ట్రై చేస్తాను. భయం మాత్రం చూసి మీకు అన్ని చోట్ల జరిగింది. బీహార్ ఎలక్షన్ జరిగింది, తెలంగాణలో జరిగింది, మరి ఇక్కడ ఎందుకు పెడతలా? అప్పుడేమో కరోనా ఉన్నప్పుడే కరోనా లేదు అన్నాడు, కరోనా లేనప్పుడే కరోనా ఉంది అంటున్నాడు. జనాలే చదువుతున్నారు, చోట్లేస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.